కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవాని తన కూర్చి నువ్వు చెబితే దైవాని నీ కొరకు చూశాడు ఆ దేవుడే విధిరాతను ధిక్కరిస్తున్న విరోధులు విధిరాత అనగానే ప్రపంచంలో అనేక మంది కొన్ని భావజాలాలు మాట్లాడుతూ ఉంటారు ప్రకటిస్తుంటారు ఎవరైనా తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే ఒకవేళ ఆ అమ్మాయి భర్తతో గొడవపడి విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు అమ్మాయి విషయంలో బాధపడుతూ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దాన్ని తలరాత అలా రాశాడు దేవుడు మనం ఏం చేస్తాం అంటారు తలరాత లేదు చిన్న వయసులో భర్త చనిపోయాడు అనుకోండి అప్పుడు కూడా ఇదే మాట చిన్న వయసులో భర్తను కోల్పోతే దాని తలరాత అలా రాశాడు మనం ఏం చేయగలం అంటాం అంటే తలరాత అనే పదాన్ని ఎక్కువగా ఈ సమాజం వాడుతూ ఉంటుంది దాని ఉద్దేశం ఏంటంటే చాలామంది ప్రపంచంలో ఏమని భావిస్తారంటే మనుషుల జీవితంలో ఏది జరగాలన్నా ముందు ఇక్కడ రాసిపెట్టి ఉండాలి ఇక్కడ రాసి పెట్టింది జీవితంలో జరుగుతుంది ఇక్కడ రాసి లేకపోతే ఏది జరగదు ఏమండి ఇది చాలామంది హైందవ సోదరులు నమ్ముతారు చాలామంది ఇస్లాం సోదరులు నమ్ముతారు చివరికి క్రైస్తవులుగా మనం కూడా దీన్ని నమ్ముతాం మనం కూడా మాట్లాడుతుంటాం మా తలరా తగలబడింది తగలబడిందండి అంటాం అంటే దేవుడు నువ్వేం చేయాలో ఇక్కడ రాస్తాడు అనేది అందరి నమ్మకం ఏమండి ఇది నిజమేనా నువ్వేది చేయాలన్నా దేవుడు ఇక్కడ రాస్తాడా మరికొంతమంది అంటారు మానవుడు నిమిత్త అండి మానవుడు నిమిత్త మాత్రుడు వ్రాసిన ఆయన ఇక్కడ ఏది వ్రాస్తాడు అదే మనిషి చేస్తాడు వీళ్ళు మరీ అడుగు ముందుకేసి ఏమంటారంటే ఒక మాట మాట్లాడాలన్నా అది దేవుడు రాయాలి ఒక పని చేయాలన్నా దేవుడు రాయాలి దేవుడు రాయకపోతే నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు ఒక పని చేయలేవు ఒక మాట మాట్లాడలేవు ఒక నిర్ణయం తీసుకోలేవు ఏదీ సాధించలేవు అప్పుడు నేను ఒక నాకు చాలా డౌట్లు వచ్చేస్తాయి నేను చాలా ప్రశ్నలు అడుగుతాను ఒకవేళ మనము దేవుని చేతిలో కీలు బొమ్మలమైతే అంతే కదండి దేవుడి చేతిలో మనం కీలు బొమ్మలం అని చాలామంది చాలా రకాల పాటలు ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీ చేస్తున్నావు తమాష చూస్తున్నావు మొన్ననే పిల్లలకు సండే స్కూల్ పిల్లలందరికీ అండి చిన్నపిల్లల సెమినార్ కండక్ట్ చేశాం అప్పుడు ఒక పాస్టర్ గారు పిల్లలను పిల్లలకు ఎంటర్టైన్ చేస్తూ బైబిల్ నేర్పిస్తాను అని పపెట్ షో అని ఏర్పాటు చేశారు పపెట్ షో అంటే తోలు బొమ్మలాట పపెట్ షో అంటే ఏంటి తోలు బొమ్మలాట ఒక ఒక టేబుల్ పెట్టుకున్నాడు ఆ టేబుల్ ముందు బొమ్మలు బొమ్మలు వేలాడదీశాడు ఆ బొమ్మలకు సంబంధించి కాళ్ళు చేతులు తల అవి కదిలించడానికి వీలుగా ఒక సన్నటి వెంట్రుకల లాంటి దారాలు వైర్లు తన వేళ్ళకు కట్టుకున్నాడు ఆ వేళ్ళు మాత్రం క్రింద ఉన్నాయి టేబుల్ కింద ఉన్నాయి ఇప్పుడు ఆ బొమ్మను కదులుతున్నట్టు పిల్లలేమో అది చూసి కేరింతలు కొడుతున్నారు ఏమండి అంటే బొమ్మ మాట్లాడుతున్నప్పుడు నోరు కదిలించడం నోరు కదులుతుందా ఇతను కదిలిస్తున్నాడా బొమ్మ నోరు కదలదు ఇతను ఏం చేస్తాడు చెయ్యలా అన్న అందంటే బొమ్మ అందా ఇతను అని ఇతను అనిపించాడా కాలు కదిలినా చెయ్యి కదిలినా నోరు కదిలినా తల కదిలినా ఇవన్నీ అతని చేతిలో ఉంటాయి ఆపరేట్ చేస్తున్నాడు బొమ్మ ప్రమేయం ఏముండదు దాన్ని ఆడించేవాడి ప్రమేయం మనుషులు అనుకుంటున్నారు దేవుడు కూడా ఇలాగే తోలు బొమ్మల ఆట ఆడిస్తాడు మనిషి ప్రమేయం ఉండదు ఆయన ఏది రాస్తాడు అది జరుగుతుందో ఆయన చేయించిందే మనిషి చేస్తాడు అలాంటప్పుడు నరకం ఎందుకు దేవుడు సృష్టించాడు అది నా మొదటి ప్రశ్న చట్టాలు మనిషిని ఎందుకు శిక్షిస్తాయి ఎందుకంటే నేను లోకా గారిని హత్య చేశాను అనుకోండి పోలీసులు వచ్చి ఏం చేస్తారు లోకా గారి తలరాత్ అలా రాయబడింది సంతోష్ గారి తలరాత్ ఇలా రాయబడింది నాటకం వేయించేవాడు వాడు నడిపించేది వాడు నడిచిన వాళ్ళు వీళ్ళు అని వెళ్ళిపోతారా నన్ను తీసుకెళ్ళి జైలు వేస్తారా మీకు అర్థమైందా హత్య చేసిన నన్ను నేను వాళ్ళెందుకు శిక్షిస్తున్నారు వాళ్ళెందుకు జైల్లో పెడుతున్నారు పోని వీళ్ళకి తెలియక జైల్లో పెడుతున్నారు అనుకుందాం దేవుడే అన్నీ చేయిస్తాడు దేవుడే తలరాత రాస్తాడు దేవుడు రాయింది ఏది జరగదు అనుకునేవాళ్ళు వాళ్ళ కథల్లో వాళ్ళ పురాణాల్లో వాళ్ళ ఇతిహాసాల్లో కూడా నరకం అనేది ఒకటి పెట్టారు నరకం అంటే తప్పు చేసిన వాడికేగా నరకం పాపం చేసిన వాడికేగా నరకం వాళ్ళ అందులో శిక్షలు ఎలా ఉంటాయి నూనెలో వేయిస్తారట ఫ్రై చేస్తారట సోలాలతో గుచ్చుతారట పురుగులతో తినిపిస్తారట కుంభీపాకం సోలదండను విన్నారుగా ఏంటి ఓ ఏదో పురాణాలు అండి మనకి నేను అడుగుతాను అన్నీ చేయించేది దేవుడైనప్పుడు దేవుడి ప్రమేయం లేకుండా మనిషి ఏమి చేయలేనప్పుడు మనిషి నిమిత్త మాత్రుడు అన్నప్పుడు నడిపించేది ఆయన అన్నప్పుడు నేను హత్య చేశానంటే ఆయన రాశాడు గనుక చేశాను నువ్వే కదా చెప్పావు ఒక వ్యభిచారం జరిగిందంటే ఆయన రాశాడు ఇక్కడ రాయిందే ఏది జరగదు అన్నావు కదా నువ్వు ఇలా చేయని ఆయన రాశాడు గనుక నేను చేశాను ఒకరి దగ్గర కోటి రూపాయలు కొట్టేసాను అంటే నేను కోటి రూపాయలు కొట్టేయాలని ఎవరు ఆయన రాయిందే ఏది జరగదు అని నువ్వే చెప్తున్నావు కోటి రూపాయలు ఏమండి బ్రహ్మయ్య గారి దగ్గర కొట్టేయాలని ఆయన రాశాడు నేను చేశాను దానికి నన్నెందుకు జైల్లో పెడతారు దానికి నన్నెందుకు నూనెలో ఫ్రై చేయిస్తారు ఇప్పుడు నా కారు ఉంది రోడ్డు మీద వెళుతున్న వాడిని డీకొటేషన్ అప్పుడు పోలీసులు వచ్చి ఎవరు ఎవరిని అరెస్ట్ చేస్తారు కారునా నన్న గుద్దింది కారే కారు తగలడం వల్లనే వాడు చచ్చిపోయాడు కారుని తీసుకెళ్లి షెడ్లో పెట్టి దానికి రిపేర్ చేయించారు నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు ఎందుకు ఎందుకంటే కారును నడిపించేది నేను గనక కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది గనక అంటే నేను ఎలా తిప్పితే అలా తిరుగుతుంది అది నేను రైట్ టర్నింగ్ ఇస్తే రైట్కి వెళ్తుంది లెఫ్ట్ టర్నింగ్ ఇస్తే లెఫ్ట్కి వెళ్తుంది స్పీడ్ రేజ్ ఇస్తే స్పీడ్ వెళ్తుంది బ్రేక్ వేస్తే గనుక దాన్ని ఆపరేట్ చేసేవాడిని నేను గనక దాని క్రింద ఎవరైనా పడితే నేరం ఎవరిదవుతుంది అలాగే మనుషుల తలరాతలు నుదుటి మీద రాసి ఆడించేది ఆయన అయినప్పుడు చేసే ప్రతి తప్పుకి శిక్ష ఎవరబడాలి ఆయనకే పడాలి మళ్ళీ ఆయనే నరకం సృష్టించి అందులో కుంభిపాకం సోలదండనం అర్థం లేదు అర్థం లేదు చూసారా గనుక ఎందుకో మనిషి ఎక్కడ తప్పు మాట్లాడుతున్నాడు దేవుడే అన్ని తప్పులు చేస్తాడా అంటే దేవుడు తప్పులు చేయిస్తాడా దేవుడు తప్పులు చేస్తాడా తప్పులు చేయించేవాడు దేవుడు అవుతాడా ఒక విచారం దేవుడు చేయిస్తాడా ఒక హత్య దేవుడు చేయిస్తాడా ఒక రాబరీ దొంగతనం దేవుడు చేయిస్తాడా మోసాలు దేవుడు చేయిస్తాడా అబద్ధాలు దేవుడు ఆడిస్తాడా దోపిడీలు దేవుడు చేయిస్తాడా కనుక మనిషి తలరాత అనేది మాట్లాడుతున్నాడు చూసారా అది తప్పండి తలరాత లేవు లేవు ఎలా చేయి ఇలా చేయి ఎలా చేయి అని దేవుడే తలరాత రాయలేదు దేవుడు మనిషిని స్వతంత్రుడిగా చేశాడండి రిమోట్ కంట్రోల్గా ఆయన ఆయన మన రిమోట్ ఆయన చేతిలో పెట్టుకొని ఆడించటం లేదు ఒక రోబోని హోటల్లో పెట్టేసి దానికి ఒక ప్రోగ్రామింగ్ ఇస్తారు నెంబరింగ్ టై పలానా టేబుల్ నెంబర్ అది అలా నడుచుకుంటూ వెళుతుంది వాళ్ళు ఏం చెప్తారో రికార్డ్ చేసుకుంటుంది అక్కడికి వెళ్ళి ఆర్డర్ అదే ఇస్తుంది తిరుపతిలో ఒక రోబో హోటల్ ఉందండి హోటల్ ఉంది అందులో రోబో ఉంది వాళ్ళు ఆర్డర్ చెప్పగానే తీసుకొచ్చి మళ్ళీ ఎవరు ఆర్డర్ చెప్పారో తీసుకొస్తుంది ఇది అలా తెలుసు దానికంటే అలా ప్రోగ్రామింగ్ చేసి చిప్ దాంట్లో పెట్టారు కనుక కెమెరాతో చూస్తుంది ఆర్డర్ చెప్పిన వాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకుంటుంది ఆ వాయిస్ రికార్డ్ చేస్తుంది అక్కడికి వెళ్ళి అదే వాయిస్ని ప్లే చేస్తుంది వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎక్కడికి ఇవ్వాలో ప్రోగ్రామింగ్ దానికి చెప్తారు తీసుకెళ్ళి అక్కడిచ్చేస్తుంది రోబో నువ్వు ప్రోగ్రామింగ్ చేసిన దాని ప్రకారం నీ ప్రోగ్రామింగ్ ప్రకారం నువ్వు ఫీడ్ చేసిన దాని ప్రకారం బ్రతుకుతుంది నడుస్తుంది మరి దేవుడు ఒకవేళ మనిషిని దేవుడు అలా చేసి ఉంటే అసలు మనిషిది నేరమే అవ్వదు దేవుడిదే నేరం అవుతుంది దేవుడిది అవుతుంది కానీ దేవుడు మనిషిని ఎలా చేశాడో ఒకసారి చూడండి గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చును గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చును సహోదరులారా మీరు ఎందుకు ఎలా పిలువబడ్డారు స్వతంత్రులు స్వతంత్రులు దేవుడండి ఒక రూబోలో చేయలేదు మనిషిని స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అంటే తప్పు చేసే అవకాశం నీకుంది తప్పు చేయకుండా ఉండే అవకాశము నీకు ఇచ్చాడు నీకు నువ్వే నిర్ణయించుకో నేను ఫ్రీగా విడిచిపెడుతున్నాను కానీ నువ్వు తప్పు చేయకూడదు తప్పు చేయకుండా ఉండు అది నేను కోరుకుంటున్నాను అది నేను ఆజ్ఞాపిస్తున్నాను ఏమండి పిల్లలు సిగరెట్ తాగుతున్నారు అనుకోండి పిల్లలు సిగరెట్ తాగుతున్నారు తండ్రి చూశాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారో తెలుసా తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నోట్లో ఉన్న సిగరెట్ లాగి బయటపడేడండి చూడనట్టుగా పక్కకి వెళ్ళిపోతాడు ఎందుకు వాడు తాగినా పర్వాలేదని కాదు వాడి నోట్లో సిగరెట్ లాగేసి వాడిని కాపాడాను అని ఫీల్ అవ్వడు తండ్రి వాడికై వాడు ఆ తప్పుడు అలవాటు నుంచి బయటపడాలి ఇప్పుడే వెళ్ళిపోయే నోట్లో లాగేసి రేపు ఇంట్లో కాలుస్తాడు ఎందుకంటే డాడీ చూసేసారు కదా అని అర్థమైంది కదా మీకు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వెళ్ళి ఆపటం కాదు తండ్రి కోరుకున్నది అసలు వాడు తప్పు జోలికి వాడు వెళ్ళకూడదు వాడు చేయకూడదు వాడికి వాడే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఒక తండ్రిగా నువ్వు ఆలోచిస్తున్నావు దేవుడు కూడా అంతే మనుషులను స్వాతంత్రులుగా చేసి నాయన ఇది మంచి ఇది చెడు మంచి చేస్తావా చెడు చేస్తావా నీ చేతిలో ఉంది కానీ నా ఆజ్ఞ ఏమిటంటే నువ్వు మంచి చేయాలి మంచి చేయమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు చెడు చేస్తే శిక్షిస్తాను అదండి అంతేగాని నుదుటి మీద రాత చేతుల్లో రాత ఇవేమి లేవు కానీ ఏ రాతుంది తల రాత లేదు తల రాత లేదు తల మీద రాత తల రాత లేకపోతే చేతులో రాతుంది అనుకోకండి కొంతమంది చేతులు చూపించి ఇదంట సంతాన రేఖట ఇదంట విద్యారేఖట ఇదేమో పెళ్లి రేఖట అదేమో పిల్లల రేఖట ఒకటి ధన రేఖ ఈ రేఖలన్నీ చూపించి ఏదో ఉంది ఏదో రాశారని చెప్పేస్తుంటాడు అసలు ఈ రేఖలేంటో తెలుసా ఈ మడతలు ఈ గీతలేంటో తెలుసా తల్లి గర్భంలో దేవుడు పిడికిల్ని ఇలా బిగించి ఈ చెయ్యి ఫోల్డ్ అవ్వడానికి ఏర్పాటు చేశాడు చెయ్యి ఫోల్డ్ అవ్వాలి అంటే మడత పడాలి చెయ్యి మడత పడకపోతే నీ పనులు చాలా జరగవు ఇదిగో బాటిల్ పట్టుకోవాలంటే చెయ్యి మడతపడాలి తెలుసా పుస్తకం పట్టుకోవాలంటే మడతపడాలి నువ్వు అన్నం తినాలంటే మడత పడాలి ఒకవేళ ఈ మడతలకు వీలుగా ఇక్కడ కనుక ఈ గీతలు లేకుండా అరికాలను చూడండి ఉండవు మందంగా ఈ చెయ్యి మొత్తాన్ని మడతలేం లేకుండా మందంగా చేసాడు అనుకోండి అప్పుడు నీ చెయ్యి ఎలా ఉంటుంది అన్నం తినాలంటే తాపీని ఇలా సున్నం వేసినట్టుగా అన్నంలో చేయి పెట్టేసి నీ మొఖాన్ని కొట్టుకోవడమే పట్టుకోవాలంటే ఏది పట్టుకోలేవు చూసారా ఇందులో రాతలేమి లేవు ఈ గీతలు నువ్వు చేయి మడవడానికి దేవుడు ఏర్పాటు చేసినవి పిడికిలు బిగించడానికి కాళాల్లో గీతలు రాతలు లేవు చేతుల్లో గీతలు రాతలు లేవు తలలో గీతలు రాతలు లేవు బట్ విధిరాత ఉంది విధిరాత విధిరాత అంటే విధాత రాసిన రాత ఒకటి ఉంది అది ఎక్కడుంది తల మీద కాదు తల మీద కాదు ఎక్కడుంది ఉంది విధిరాత అంటే విధి విధి అంటే నియమము మన రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి హక్కులతో పాటు ఏమున్నాయని చదువుకున్నాం పుస్తకాల్లో విధులు విధి అంటే నువ్వు చేయవలసిన పని బాధ్యత నియమం విధాత అంటే దేవుడు సృష్టికర్త తల రాత రాయలేదు కానీ విధి విధిని నిర్ణయించాడు విధి రాత ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయము మొదటి వచనం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం పదమూడు చదువుదాం నేరుగా పదమూడవ వచనం మరియు మీరు చేయవలనని ఆయన విధించిన విధించిన నిబంధన మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధన తర్వాత తర్వాత పదకొండవ అధ్యాయము పదకొండో అధ్యాయము ఒకటి మొదటి వచ్చినం పదకొండో అధ్యాయం మొదటి కాబట్టి నీవు నీ దేవుడైన ప్రేమించి ఆయన విధించిన వాటిని విధించినవి 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 అంటే దేవుడు విధించినవి శాసనాలు దేవుడు విధించినవి కట్టడలు దేవుడు విధించినవి ఆజ్ఞలు విధాత రాసిన రాత అంటే వ్రాయబడిన దేవుని విధులు వ్రాయబడిన దేవుని విధులు విధాత రాసిన రాత విధి రాత అది ఎక్కడుందో తెలుసా అరవై ఆరు పుస్తకాలు బైబిల్లో ఉంది నేను లేదు అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిలులో విధిరాత ఉంది విధిరాత విధిరాత ఉందా ఉంది విధాత రాసిన రాత అవును అరవై ఆరు పుస్తకాల్లో విధాత రాసిన ఆ రాత్ ఏంటి దానిని ధిక్కరించినది ఎవరు విరోధులు ఎవరు అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి విధాత రాసిన రాత్ ఏమిటి దానిని ధిక్కరించిన విరోధులెవరు ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం వచనం ఇదంతా విని తర్వాత తేలిన ఫలితార్థము ఇదే తేలిన ఫలితార్థం ఏమిట దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి మానవ కోటికి ఏంటి ఏంటి విధి ఏంటి విధి మానవ కోటికి ఇదే విధి ఏంటి విధి మరొకసారి చూడండి ఆ విధి ఏంటో దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండాలి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి మానవ కోటికి విధాత రాసిన విధి ఇదే విధి రాత ఇదే విధాత రాసిన రాత ఏమండి ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నాం శరవేగంగా చెడిపోయింది శరవేగంగా దేవుని లక్షణాలు కలిగిన వారు కానీ దేవుని ఆజ్ఞలను పాటించేవారు కానీ లేరండి అందుకే మంచి కొంచెం లేదు నీతి మనుషులలో అసలు కనబడడం లేదు న్యాయం చేసే మనుషులు లేరు ఎక్కడ చూసిన అన్యాయం ఎక్కడ చూసిన దుర్మార్గం ఎక్కడ చూసిన బూతు ఎక్కడ చూసిన దోపిడి ఎక్కడ చూసిన దారుణాలు ఎందుకు ఇలా మారిపోయింది అంటే దేవుని విధిని దేవుని కట్టడలు విధిరాతను ధిక్కరిస్తుంది ప్రపంచం అందుకే చెడిపోయింది అందుకే చెడిపోయింది ఎందుకు చెడిపోయిందండి ఎందుకు చెడిపోయిందండి ఎందుకు చెడిపోయిందండి ఈరోజు మేధావులంతా కూడా తలవబట్టుకుంటున్నారండి ఈ సమాజం చెడిపోవడానికి గల కారణం ఏంటని ఏమండి సామాజిక శాస్త్రవేత్తలు అంటారు సోషల్ యాక్టివిస్టులని టీవీల్లో అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఉంటారు ఒకసారి చూడండి మీరు ఏమండి ఒక ఆవిడ మరి శ్రీదేవి అని ఒక ఆవిడ అలాగే ప్రియాంక చౌదరి అని ఇంకా ఎవరో ఒక ఆవిడ ఇలాగ ఇద్దరు ముగ్గురు సోషల్ యాక్టివిస్టులు మాట్లాడుతూ వాళ్ళు ఈ సమాజం చెడిపోవడానికి గల కారణాలు ఏవేవో ఏవేవో మాట్లాడుతుంటారు అలాగే కొంతమంది లాయర్లు సైకాలజిస్టులు కొంతమంది ఎక్కువ మంది చెప్పినటువంటి మాటలు ఏమిటంటే ఇప్పుడున్నటువంటి సినిమాలు ఇప్పుడున్న సీరియళ్ళు టీవీలు ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్లు ఇవన్నీ సమాజం పాడవడానికి గల కారణం అండి అని మాట్లాడుతున్నారు పిల్లల దగ్గర నుంచి మధ్య వయస్కుల దగ్గర నుంచి యవ్వనస్తుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈరోజు సమాజం ఎంత తీవ్రంగా చెడిపోవడానికి వైలెన్స్ పెరిగిపోయింది ఏమండి బూతు బూతు పెరిగిపోయింది రేపులు ఎక్కువైపోయాయి అత్యాచారాలు పెరిగిపోయాయి హత్యలు పెరిగిపోయాయి ఇవన్నీ పెరగడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడు వచ్చిన మీడియా ఇప్పుడు వచ్చిన నెట్ ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్ ఇప్పుడు వచ్చినటువంటి టీవీ ఇప్పుడు వచ్చిన సినిమా ఏమండి అందరూ అందరూ ఇవే మాట్లాడుతున్నారు కొంతవరకు ఇది నిజమే కానీ చాలా తక్కువ శాతం అండి చాలా తక్కువ శాతం అంటే సమాజం చెడిపోవడానికి ఒక టీవీ కారణమే కానీ దానికంటే పెద్ద కారణాలు ఉన్నాయి సినిమా కారణమే కానీ అంతకంటే పెద్ద కారణాలు ఉన్నాయి మీడియా కారణమే సెల్ ఫోన్ కారణమే ఇంటర్నెట్ కారణమే కానీ దాని చెడిపోయారనుకుంటే చెడిపోయారు అనుకుంటే తప్పు ఏదో పుష్ప అనే ఒక సినిమా వచ్చిందట దానిలో స్మగ్లింగ్ ఎలాగే చేస్తున్నారో చూసి ఏమంటే చిత్తూరు అడవుల్లో అలాగే స్మగ్లింగ్ చేస్తున్నారట ఏదో ఒక సినిమా వచ్చిందట ఆ సినిమాను చూసి అలాగే దొంగతనం చేయాలని ట్రై చేశాడట జరుగుతున్నాయి అక్కడక్కడ కాదంటో లేదు కానీ వీటి వల్లనే చెడిపోయింది అనుకుంటే మాత్రం తప్పు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మనుషులను చంపుతున్నా ఈరోజు అత్యాచారాలు చేస్తున్నా టీవీ మీడియా కారణమని నువ్వు అంటున్నావు కానీ బైబిల్లో మాత్రం కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వేలు అంటే ఇప్పటికీ సుమారుగా క్రీస్తు వచ్చండి రెండు వేల సంవత్సరాలు క్రీస్తుకు ముందు సుమారుగా పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం లోతు అనే ఒక ఆయన ఉన్నాడండి ఏం జరిగిందో ఒకసారి చూస్తారో ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగవ వచ్చిన నుంచి ఆది కాండము అధ్యాయము నాలుగవ చిన్న నుంచి వారు పండు కొనక మునుపు ఆ పట్టణస్థులు సదమ మనుష్యులు బాలురు సదమ మనుష్యులు ఎవరెవరు అంటే బాలురు 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 ఏమండి ఈరోజు చిన్న పిల్లలు ఇంటర్నెట్ వలన యూట్యూబ్ల వలన చెడిపోతున్నారు సెల్ ఫోన్ ఇవ్వకండి అంటున్నారు నిజమేనండి ఇవ్వకండి ఇవ్వకండి ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులండి పిల్లలకు పిల్లలను కంట్రోల్ చేయలేక పిల్లలను ఊరకుండా పెట్టలేక పిల్లలను ఆలించలేక లాలించలేక ఏమంటే వాడు కీ అనగానే వెంటనే ఏమి ఇస్తున్నారు చేతి సెల్ ఫోన్ పైగా చాలామంది గొప్పగా చెప్తున్నారు మా అబ్బాయి అండి సెల్ ఫోన్ చూపించకపోతే ఆనందంట్లేదండి ఈ తల్లి గొప్పగా చెబుతుంది దాన్ని వచ్చి అంటాడు అసలు సెల్ ఫోన్లో మాకు తెలియని ఆప్షన్లో మావాడు బలేదేస్తున్నాడండి అప్పుడు దేవుడు చెప్పు తీసుకొని పాట 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 దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొట్టాలండి వాళ్ళు ఏంటి అంత ఆనందంగా చెప్తున్నావు నేను నిజం చెప్పనా మీ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే ఆనందంగా చెప్తారా మావాడండి డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్తారా మా మంచి విస్కీ తాగుతాడండి రోజు ఆనందంగా చెప్తారా మా వాడని సిగరెట్ తాగుతాడండి చెప్తారా సిగరెట్ అనే భయంకరమైన వ్యసనము మీరు ఒప్పుకోరు విస్కీ మందు సారా భ్రాంతి ఈ అనే వ్యసనాన్ని మీరు అస్సలు ఇష్టపడరు మీ పిల్లలు చేస్తే తట్టుకోలేరు మీ పిల్లల్లో అది చూస్తే తట్టుకోలేరు ఏమండి అలాగే ఒక ఒక మాదక ద్రవ్యాలు గంజాయి స్టెరాయిడ్స్ ఇలాంటివి చూస్తే తట్టుకోలేరు కొకైన్ నల్ల మందు తట్టుకోలేరు నేను మాట నేను మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం కంటే అంత కొకైన్ తీసుకొచ్చి వాడికి ఇవ్వండి పర్లేదు మీ వాడికి సెల్ ఫోన్ ఇవ్వడం కంటే అంత మందు గ్లాసులు పోసేవాడికి అలవాటు చేయండి పర్లేదు మీ వాడికి సెల్ ఫోన్ ఇవ్వడం కంటే వాడి నోట్లో సిగరెట్ పెట్టి మీరే వెలిగించండి పర్లేదు ఎందుకు ఈ మాట అన్నానంటే ఇప్పుడు ముందు చెప్పిన వీటన్నిటికంటే భయంకరమైనది ఏంటో తెలుసా సెల్ ఫోన్ వీటన్నిటికంటే భయంకరమైన చెడు వ్యసనం ఏదైనా ఉందంటే అదేంటో తెలుసా సెల్ ఫోన్ కానీ ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆనందంగా పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు వీటన్నిటికంటే భయంకరమైనది అయితే సెల్ ఫోన్లు తప్ప అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చూస్తే మతిపోతుందండి అదేంటో తెలుసా చదవండి పంతొమ్మిది అధ్యాయ నాలుగో వచ్చిన సదమగుమర పట్టణాలు లోతు దగ్గరకు దేవదూతలు వచ్చారండి దేవదూతలు వచ్చిన వారు దేవదూతలు పురుషులుగా వచ్చారు ఆ ఊరంతా వచ్చారట ఎందుకు వచ్చారు అంటే క్రొత్త వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళని కూడాలి కూడడం అంటే వాళ్ళతో శయనించాలి వచ్చింది స్త్రీలా పురుషులా ఇవేం ఆలోచించట్లేదండి ఎవరైనా పర్వాలేదు వాళ్ళతో ఏం చేయాలి శయనించాలి వాళ్ళతో తప్పు చేయాలి ఆ రాత్రి వాళ్ళతో గడపాలి అని ఆ ఊరంతా వచ్చారండి సోదమ మనుషులు అంటే మనుషులు అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి చదవండి అన్నమాట సొదమ మనుష్యులు ఆ ఆ సుధమ మనుషుల్లో ఎవరున్నారంటే బాలురు ఈరోజు సెల్ ఫోన్ చేతికిస్తే అందులో యూట్యూబ్ లేదంటే ఏమండి వెబ్సైట్లు బూత్ వెబ్సైట్లు అండి ఏమి లేదు మామూలుగా నీ ఫోన్లోనే పైన పైన కనపడతాయి చేయబడింది చేయబడిందంటే పచ్చి బూతులు కనపడతాయి ఏమండి భయంకరమైన భూతు వెబ్సైట్లు మరి ఆ రోజు సెల్ ఫోన్ లేదు ఉందా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా లేదు ఇంటర్నెట్ లేదు టీవీలు లేవు సినిమా లేదు కనీసం పేపర్ స్వాతి బుక్ స్వాతి బుక్ ఉందా లేదు ఇవేవీ లేకుండా వాళ్ళకి నాలెడ్జ్ ఎంత ఉందంటే బాలురు ఎందుకు వచ్చారట ఎందుకు వచ్చారు బాలురు వాళ్లతో క్షయించాలని ఆ రాత్రి వాళ్ళతో గడపాలని వాళ్ళని అనుభవించాలని వచ్చారు ఏంటి వాళ్ళ నాలెడ్జ బాలులు వచ్చారు వృద్ధులు మనం అనుకుంటాం ఇప్పుడు సమాజం చెడిపోయిందని ముసలోళ్ళు కూడా పసిపిల్లల్ని రేపు చేస్తున్నారండి నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కానీ ఏమంటే క్రీస్తు పూర్వమే పద్దెనిమిది వందల సంవత్సరాలకు సుమారు ఇప్పటికి సుమారుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం ముసలి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ వాళ్ళు కూడా రేపు చేయడానికి వచ్చారు బాలురు వృద్ధులు ప్రజలందరూ అంటే అందులో స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు ఎక్కడ జరిగింది ఇక టీవీ కనపడడం లేదు సెల్ఫోన్ కనపడడం లేదు ఇంటర్నెట్ కనపడడం లేదు ఏం జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి ప్రాబ్లం అంటే సమాజాన్ని చెడిపిన మొదటి ధిక్కరించిన విరోధులు ఎవరో తెలుసా విధిరాతను ధిక్కరించిన విరోధులు ఎవరో తెలుసా ఎవరో తెలుసా ఒకసారి చూడండి ఎవరి వలన చెడిపోయింది ఎవరి వలన చెడిపోయింది ద్విధిోపదేశండం దేవుని విధిరాత దేవుని విధిరాత ఆరవ అధ్యయం ఆరవచనం నుంచి అధ్యాయం హారవాధ్యాయం వచనం దేవుడు మానవ జాతికి లిఖితపూర్వకంగా వ్రాశాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో లిఖిత పూర్వకంగా రాశాడు ఏమండి ద్వితీయోపదేశకాండం మోసే కాలంలో వచ్చింది కదండి మరి సుధర్మ గుమ్మర్రాల కాలంలో మోసే లేడు కదా అంటే అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా ఇలా మాట్లాడకండి మొదటి మనిషి నుంచి దేవుడు ధర్మాన్ని మనుషుల హృదయాల్లో పెట్టాడు అబ్రహాముకి ధర్మం తెలుసు ఆదాముకి ధర్మం తెలుసు అది రాయబడలేదు ఆ రోజు అంతే కానీ దేవుని ధర్మాలు వాళ్ళ మానవ జాతికి చెప్పాడు ఆ రోజు తెలుసా మీకు లేదంటే నీతిమంతుడైన లోతు నీతిమంతుడైన లోతు గురించి ఎందుకు చదువుకుంటాం అబ్రహా ఎలా నీతిమంతుడిగా ఉన్నాడు ఇది ఇది లిఖితపూర్వకంగా కానీ అంతకుముందు దేవుడు ప్రతి మానవుడికి అసలైన అయినా సుధమగుమర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరండి ఎవరండి వాళ్ళు ఎవరి సంతతి నోవాహు సంతతి ఎవరి సంతతి నోవాహు సంతతి నోవాహు ఎవరు ప్రవక్త నోవాహు ముగ్గురు పిల్లలు ఎవరు షేము హాము యాపెతు వాళ్ళకు దేవుడు చెప్పాడు నోవాహు వాళ్ళకు చెప్పాడు నోవాహు ద్వారా వాళ్ళు విన్నారు ఈ నీతిని ఈ నీ ఈ న్యాయమును ఈ విధిని ఏమని చదవండి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి దేవుడు చెప్పినటువంటి విధి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయాలలో ఉండాలి తల్లిదండ్రులారా మీ హృదయాలలో నేను ఆజ్ఞాపించే ప్రతి మాట ప్రతి విధి మీ హృదయాల్లో ఉండాలి ఏం చేయాలి ఏం చేయాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి నీ కుమారులకు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవన నడుచునప్పుడు పండుకొనున్నప్పుడు లేచున్నప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడాలి నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే మానవ జాతికి దేవుడిచ్చినటువంటి విధేమిటంటే మానవ కోటికి అందుకే ప్రసంగేమన్నాడు ఇస్రాయేలీలకి అన్నాడా మానవ కోటికి అన్నాడా అంటే మానవ జాతి పుట్టిన ప్రతి మనిషి దేవుని ఆజ్ఞలలో దేవుని వాక్యంలో పెంచబడాలి ప్రతి తల్లిదండ్రులకి దేవుడిచ్చిన విధి అది కానీ ఆ విధిని ధిక్కరించి తప్పుడు సమాజాన్ని తప్పుడు తరాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే తప్పుడు తరాన్ని సృష్టించింది ఎవరంటే తల్లిదండ్రులే విధిరాతను ధిక్కరించిన విరోధులు ఎవరంటే ఈ ప్రపంచం చెడిపోవడానికి మొట్టమొదటి కారకులు తల్లిదండ్రులే ఏమండి బాలురు కోడడానికి వచ్చారంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించండి ఏం మాట్లాడు ఏం విన్నారు వాళ్ళు ఏం తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు తల్లిదండ్రులేనండి తల్లిదండ్రులే తల్లిదండ్రులే దీనికి కారణం మనం అనుకుంటామండి తల్లిదండ్రులు పిల్లలతో మా తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం మాట్లాడతారు తెలుసా వాడు కనుక చెడిపోయి వాడు కనుక దొంగ అయిపోయి వాడు కనుక మర్డర్ చేసి జైలుకెళ్ళాడు అనుకోండి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా అమ్మాయిలను రేప్ చేసి జైలుకి వెళితే లేదంటే వా అమ్మాయిని చంపేసి జైలుకి వెళితే ఈ టీవీ మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇదిగో మీ అబ్బాయి పలానా వాడిని చంపాడు లేదా పలానా అమ్మాయిని చంపాడు పలానా అమ్మాయిని హిచ్చి అత్యాచారం చేశాడు వాడిని ఇప్పుడు జైల్లో పెట్టారు మీ అబ్బాయి గురించి మీరేం మాట్లాడతారు అని మైకి తీసుకెళ్ళి వాళ్ళ మూతిలో పెడితే వాళ్ళు అంటారు పిల్లలను కనగలం కానీ వాళ్ళ రాతలను కనగలమా పిల్లలను కనగలం కానీ వాళ్ళ రాతన్న కనగలవా కనగలం అండి అడ్డాల నాడే బిడ్డలు కానీ గెడ్డాల నాడు బిడ్డల అంటే ఈ తల్లిదండ్రులు ఎంత సింపుల్గా మా తప్పు మాది కాదని పక్కకు నెట్టేస్తున్నారంటే ఏంటి బిడ్డలను కనగలం కానీ వాళ్ళ రాతన్న కలనేవా అసలు వాళ్ళు అలా తయారవడానికి మొదట నువ్వే కారణం ఎలాగో చెప్తాను మేనండి బాలురు రేపు చేయడానికి వచ్చారంటే కారణం ఎవరో తెలుసా తల్లిదండ్రులే ఉదాహరణ ఇప్పుడు మన సమాజంలో జరిగే ఉదాహరణ చెప్తాను తల్లిదండ్రులు ఎలా ఉంటారు తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఏమండి బిడ్డ పుట్టిందండి హాస్పిటల్లో బిడ్డ పుట్టింది ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది బంధువులు చూడడానికి వస్తారు కదా కొంతమంది దుర్మార్గుల మాటలు ఎలా ఉంటాయో చెప్తాను పుట్టింది ఆడపిల్లయ్య ఈలోగా బంధువులు వచ్చేస్తారు అన్నయ్య వస్తాడు ఎవరు ఈ చెల్లికి కన్నది కదా ఏమి కన్న వస్తాడు వస్తూ వస్తూ వాడి కొడుకుని తీసుకొని వస్తాడు ఆడు ఎంత ఉంటాడు నాలుగేళ్ళు ఇక్కడ ఉన్న అమ్మలక్కలు కూర్చొని ఏం మాట్లాడతారు తెసా రే అదిగోరు నీ పెళ్ళం ఆడే ఎంత ఉన్నాడు పెళ్ళం అంటే ఏంటో అడు తెలీదు అదేం పుట్టింది ఎంత ఉంది వీడికి ఏమని చెబుతున్నారు కూర్చొని అరే అదే నీ అదిగోరు నీ పెళ్ళం ఆ పిల్లలు చేతారు బాగా వచ్చాడు బాగా వచ్చాడు ఎవరు వచ్చారు ఏమండి ఇలా చెప్పు తీసుకుట్టద్దు కొట్టద్దు ఆ పసిపిల్లకి ఏం తెలుసు వీడికేం తెలుసు అదే నీ పిల్లవని ఆడికి ఆల్రెడీ చెప్పావు వాడికేం తెలుసులేనా వాడికేం ఏం తెలుసులేనా చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు తెలుసా పిల్లలను చక్క అక్కడ కూర్చోబెట్టి పనులన్నీ అయిపోయాయి భర్తలు బయటికి పంపించేశారు వీళ్ళకి పని పాటే లేదు వీళ్ళు మాట్లాడుకునే కొన్ని ఘోరమైన మాటలు ఉంటాయండి పిల్లలు అక్కడే ఉంటారు వీళ్ళు మాట్లాడతారు ఘోరమైనవి ఆ దానికేం తెలుసులే నాలుగేళ్ళు ఉంటారు దానికి ఏం తెలుసులే అసలు మీకేం తెలుసా ఒక బిడ్డ తల్లి నుంచి తండ్రి నుంచి ఎప్పటి నుంచి నేర్చుకుంటుందో మీకేమైనా తెలుసా తల్లి గర్భములో ఉన్నప్పుడే తల్లి మాటలు బిడ్డ వింటుంది తండ్రి మాటలు బిడ్డ వింటుంది నేర్చుకుంటుంది అది ఈరోజు సైన్స్ ఒప్పుకుంది బైబుల్ రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పింది తెలుసా మీకు మరి అమ్మ ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళిందండి లోకాసు వార్త మొదటి అధ్యాయం నలభై ఒకటో వచ్చినం లోకాసువార్థ మొదటి అధ్యాయం నలభై ఒకటి ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే అంటే మరి అమ్మ ఎలిజబెత్ను చూసి అమ్మ ఎలిజబెత్ అమ్మ వందనాలు అనగానే ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడట ఎవరు యోహాను అంటే ఆమె గర్భంలో ఉన్న యోహాను మరియమ్మ మాట విన్నాడు వినడమే కాదు ఆ వచ్చింది నా ప్రభు తల్లి అని గుర్తుపెట్టాడు వింటారా గర్భంలో ఉన్నవాళ్ళు డాక్టర్ని అడగండి వెళ్ళి ఎంబీబీఎస్ డాక్టర్ని అడగండి వెళ్ళి లేదా గైనకాలజిస్ట్ని అడగండి అందుకే వాళ్ళు చెప్తారండి మీ రూమ్లో మంచి బొమ్మలు ఉంచుకోండి మంచి మాటలు వినండి మంచి మాటలు మాట్లాడండి పెద్ద పెద్ద శబ్దాలు చేయకండి గొడవలు పడకండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట మీ గర్భంలో ఉన్న బిడ్డ వింటుంది మనం అనుకుంటాం ఏం తెలుస్తుందండి అను బహుశా ఏం తెలియదు అనుకుంటున్నావేమో నువ్వు రికార్డ్ అయ్యి ఆ మనసులో అలా ఉంటాయండి రికార్డ్ అయ్యి మనసులో ఉంటాయి ఆ టైంలో అవేంటో తెలియకపోవచ్చు పిల్లల్ని కూర్చోబెడతారా రెండేళ్ళు వంటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారో మీకు తెలుసు ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ కొంతమంది దారుణంగా ఉంటారండి భర్తల నాడు వాణిచ్చేసి వీళ్ళు మాట్లాడే భయంకరమైన మాటలుంటాయి నేను చూశానండి కళ్ళారా షాక్ అయిపోయాను ఏంటి ఆడవాళ్ళు కూడా ఇలా మాట్లాడుకుంటారని మగవేదో వాళ్ళు అలా మాట్లాడుకుంటారని తెలుసు నాకు ఇప్పుడు ఆ పిల్లకి ఏం తెలీదా నువ్వు అనుకుంటున్నావు కదా ప్రతి మాట ఆ మెదడులో రికార్డు నువ్వైనా నేర్చుకోలేవు అదిగా బొడ్డాడు వచ్చాడు చూసారా వాడు నేర్చుకున్న ప్రసంగం నిన్ను నేర్చుకోమంటే నెల పైన పడుతుంది వాడు షార్ప్గా నేర్చేసుకుంటాడు ఎందుకంటే ఆ మైండ్ ఎలాంటిదో తెలుసా పచ్చి చెట్టు లాంటిది పచ్చి చెట్టులో ఒక మేకు కొట్టి వదిలేయండి ఓ నెల తర్వాత నువ్వు దాన్ని ఎంత పేకాలని ట్రై చేసినా అది బయటికి రాదు నువ్వెవరు ఎండిపోయించే అక్క పీకితే బయటకు వస్తావు నువ్వు ఎండిపోయింది అక్క పసి హృదయంలో నువ్వేది వేసినది స్టాండర్డ్ అప్పటికి ఆ మాటలేంటో ఆ నువ్వేం మాట్లాడుతున్నావో నీ భావం ఏంటో అప్పటికి తెలియకపోయినా కొంచెం వయసు వచ్చాక అమ్మను అంటే ఆ రోజు కూర్చొని మాట్లాడుకుని ఈ అన్నమాట నన్నేం అడు చూడొద్దు ఇడు చూడొద్దు అంటుంది ఆ రోజు మా మమ్మీ ఇయ మాట్లాడింది ఆ మమ్మీ లెక్క చేసే పని లేదు తెలుసా మీకు నేను చెప్పేది నిజం ని కూతురు చెడిపోవడానికి నీ కొడుకు చెడిపోవడానికి సినిమా కాదు కారణం సెల్ఫోన్ కాదు కారణం ఇంటర్నెట్ కాదు కారణం లేక లేకముందే బాలు రెప్ చేయడానికి వచ్చారు ఎవరి కారణం ఎవరి కారణం బుడ్డోడు ఆడు ఆడు నాలుగేళ్ళు లేవు ఆడికి చిన్ని పిల్లని చూపించి నీ పెళ్ళం రాని నువ్వే నేర్పుతున్నావు బావ వచ్చాడు బావని పిలు బావని పిలు ఎందుకో ఎందుకు కొవ్వెక్కి నీ మనసులో ఉన్నవన్నీ వాళ్ళకి అంటిస్తున్నావు నీ భావాలన్నీ వాళ్ళ మీద రుద్దుతున్నావు ప్రేమని దేవుని పిల్లలారా ఎక్కడ జరుగుతుంది లోపం ఎందుకు సమాజంలా అయిపోతుంది ఎందుకు సమాజంలో అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ రాన్ చేయండి నాన్న ముగ్గురు ఫోటోలు చూపించాలి నేను ఎవరి వలన అందుకేమన్నాడండి ఏమని విధి విధి ఆజ్ఞ ఏమిచ్చాడు ద్వితీయోప ఆరో అధ్యాయము ఆరవచనం నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఇంట కూర్చున్నప్పుడు ఇంట కూర్చున్నప్పుడు ఏం మాట్లాడతారు ఇంట కూర్చు కొంతమంది తల్లులు ఉంటారండి కూర్చోబెట్టి తండ్రి మీద అబద్ధాలు తండ్రి మీద చాడీలు చెప్తారు మీ నాన్న రా మంచోడు కాదురా మీ నాన్న నన్నులా అంట నిజంగా అండి తండ్రికే విరోధం చేసి ఈవిడా ఇంకొక తల్లి ఉంటుంది మీ నాయనమ్మ మంచిది కాదు నా నటు చేసింది ఇట్లా చేసింది మీ బాబాయిలు మంచోళ్ళు కాదు మీ మేనత్తల మంచోళ్ళు కాదు ఏంటి నువ్వు మాట్లాడేది ఆ పసిహృదయంలో నువ్వు వేసే విషం ఏంటి వాడికి నేర్పేదేంటి ఆ పాపకు నేర్పేదేంటి ఇంట కూర్చుండున్నప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను ఏమండి ఒక కోడి ఒక ఒక పశువు జన్మనిచ్చిందనుకోండి దూడకి కోడికి ఎందుకో జంతువు పుట్టగానే లేచి రెండు మూడు నిమిషాల్లో గెంతుతూ ఉంటుంది చూడండి ఒక గేదె గేదె వినగానే ఆ పిల్ల ఎగురుతూ ఉంటుందా గెంతులేస్తుంటుందా ఐదు నిమిషాల్లో నడుస్తుంది మేక పిల్ల లేస్తుంది వెంటనే కుక్కపిల్ల వెంటనే లేస్తుంది జింక పిల్ల వెంటనే లేస్తుంది కోడి పిల్ల వెంటనే అదే అసలు పగలగొట్టుకొని బయటకు వచ్చింది టిక్కుని టిక్కుని నడుస్తుంటుంది ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా పుట్టిన వెంటనే నడుస్తున్నప్పుడు మనిషి ఎందుకండి పుట్టిన వెంటనే నడవడం నడుస్తామా మనం నడుస్తామా ఎప్పుడైనా ఇది వింత అనిపించిందా మీకు అన్ని జంతువులు పుట్టగానే నడుస్తుంటే మనిషిని కూడా దేవుడు పుట్టగానే నడవని నడిచేలా చేసేస్తే బాగుండేది కదండి కనీసం సంవత్సరం తల్లికి అంటి పెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఆ తల్లి గుండె చప్పుడు వాడికి వెనపడితే జోల కొట్టిన జో కొట్టినట్టుగా ఉంటుంది నిజమండి ఒకవేళ తల్లి గుండె చప్పుడు లేకపోతే వాడు పక్క మీద పొడుగబెడితే ఉలిక్కి పడతాడు అప్పుడు తల్లి ఏం చేస్తుంది చేత్తో ఇలానే ఎందుకు కొట్టాలనుకుంటున్నారు మీరు ఈ ఈ ఈ కొట్టుడు గుండె చప్పుడు అమ్మ గుండె చప్పుడు కడుపులో ఉన్నప్పుడు వినబడింది బయటకు వచ్చినప్పుడు కౌగిల్లో ఉన్నప్పుడు వినపడుతుంది అది లేకపోతే పక్క మీద ఉలికి పడతాడు ఇలా ఎలా అంటూ ఉంటే మళ్ళీ గుండె చప్పుడు వినబడినట్టుగా ఉండి ధైర్యంగా ఉంటాడు అంత ఎఫెక్షన్ ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆ టైంలో ఆ సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో నువ్వు ఏది చెబితే అదేవాడు వాణ్ణి ఒక మెత్తటి మెత్త మెత్తటి మైదా పిండి ముద్దలాగ నీ చేతికిచ్చాడు దేవుడు దాంతో నువ్వు చపాతీ చేస్తావు ఏం చేస్తావు ఏమండి మెత్తగా చేసిన పిండిని ఏ ఆకారంలో లాగేయచ్చు కదా దేవుడు ఒక మెత్తటి మట్టిలాగిచ్చాడు ఒక కొమ్మరి చేతిలో మెత్తటి మట్టి ఏ ఆకారంలోకైనా వెళుతుంది అలాగూ ఒక పసిబిడ్డను మెత్తటి మాంసం మెత్తటి మాంసం లేత మాంసం ఆ మనసు కూడా అలాంటిదే నీ ఒడిలోనికిస్తే నువ్వు చేతుల్లో పెట్టుకొని కౌగిల్లో పెట్టుకొని పాలిస్తున్నప్పుడు వాడు నీ ముఖాన్ని చూస్తున్నప్పుడు నువ్వే వాడికి సర్వస్వం అప్పుడు ఏం చెప్పాలి నాన్న నేను నిన్ను కన్నాను నీ తల్లిననుకోవద్దు నాకు నిన్ను అనుగ్రహించిన మన తండ్రి ఉన్నాడు పరలోకం ఆ మాటలు చెప్పించాలండి ఆ మాటలు చెప్పాలి దేవుడు అన్నాడు పరలోకం ఉంది నువ్వు ఈ భూమి మీదకి పనిచేయడానికి వచ్చావు మానవ కోటికి ఇదే విధి ఈ మాటలతో వాడిని పెంచాలి అలా నువ్వు పెంచాలంటే వాడికి నీకు బంధం ఉండాలి వాడు అప్పుడే నడిస్తేలా నడిసి ఇప్పుడు నడుస్తుంటే సంవత్సరం తర్వాత నడుస్తుంటేనే తల్లిదండ్రులు లేకుండా ఎటో పోతాడాడు అదే పుట్టగానే నడిస్తే నర్సును కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు హాస్పిటల్ బయటికి ఫిల్లరా తల్లికి బిడ్డకు ఆ బంధం సంవత్సర కాలం వాడు కిందకి దిక్కకూడదు తల్లి ఒడిలోనే ఏ జంతువుకి ఏ పక్షికి లేని ఎందుకు పెట్టాడు దేవుని విధులు దేవుని జ్ఞానం నువ్వు నేర్పుతావని వాడిని దైవంగా మారుస్తావని కానీ నువ్వేం చేసావు ఒడిలో పడుకోబెట్టి వచ్చింది నీ పెళ్ళమంటావు లేదంటే మీ నాయనం మంచిది కాదంటావు లేదంటే మీ నాన్న దుర్మార్గుడు అంటావు నీ ఇంట కూర్చుండునప్పుడు ఏమి నేర్పాలి ఆయన ఆజ్ఞల తర్వాత త్రోవలో నడుచున్నప్పుడు ఏం చేస్తావు నాన్న ఆ బిల్డింగ్ చూడు నువ్వు లైఫ్లో బిల్డింగ్ అలాంటిది కట్టాలిరా ఆ కారు ఆ కారు లాంటిది కొనాలిరా అవే నేర్పేది తర్వాత పండుకొనున్నప్పుడు ఏం చెప్పాలి పండుకొన్నప్పుడు ఏం చెప్తారు పండుకొన్నప్పుడు అనగనగా ఒక రాజు రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకు కొడుకులు వేటకెళ్ళారట చేపలు చేపల పని పనివాళ్ళు ఎవరు లేరు రాజు దగ్గర ఇది ఒక కథ వాళ్ళు వేటకెళ్తే పని వాళ్ళు వేటకెళ్తే ఏడు చేపలే పడ్డాయి అంట అదేం చోద్యం అర్థం కాలేదు ఏడుగురికి ఏడు చేపలే పడ్డాయట అవి తీసుకొచ్చి ఎండబెట్టారే పచ్చి తినొచ్చుగా చేపలు ఇప్పుడు చేపలు ఎండబెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఎండబెట్టారట అన్నీ ఎండిని కానీ ఒకటి ఎండలేదట్ట ఏం మాయ రోగము గడ్డిమో పడ్డం వచ్చిందట ఇప్పుడు అడుగుతున్నాడు ఇడు చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు ఏంది అది చెప్తుందా నాకు గడ్డిమోప అడ్డం వచ్చింది ఇప్పుడు గడ్డిమోపను కూడా అడుగుతున్నాడు అది కూడా మాట్లాడిద్ది గడ్డి గడ్డిమోప నువ్వెందుకు అడ్డం అంటే ఆవు నన్ను మేయలేదని ఏంటి మేయినందుకు అంత ఫీల్ అవుతుంది అది ఆవు మేయనందుకు అంత ఫీల్ అవుతుంది ఆవు ఆవు నువ్వెందుకు మేయలేదంటే నాకు బొడ్డోడు గడ్డే లేదు వదిలిపెట్టలేదు బొడ్డోడా బొడ్డా నువ్వెందుకు వదిలిపెట్టలేదంటే పిల్లాడేడుస్తున్నాను పిల్లడ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే చేమ గుట్టింది చేమాచేమని నువ్వెందుకు అంటే నా బంగారు పుట్టలో వేరు పెడితే కొట్నాందట అందట అయితే ఏంటి తర్వాత తర్వాత ఏంటి ప్రేమైన దేవుని పిల్లల ఇలాంటి కథలు 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 పండుకొన్నప్పుడు తర్వాత లేచినప్పుడు ఉదయాన్నే లేవగానే మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి అప్పుడు నేర్పిస్తారు చూసారా మన వాళ్ళు ఈరోజు పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారంటే యంత్రాలుగా తయారు చేస్తున్నారు ఎలాంటి యంత్రాలు ఏమంటే చైతన్య నారాయణ లాంటి స్కూల్స్లో మీరు వేశారంటే నాలుగు ఇంటికి లేపికి వాడు అంతే రొద్దడం 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 రొద్దడు చదువు మార్కుల యంత్రం కొంతమంది పిల్లలు ఎలా తయారయ్యారంటే వాటికంటే జనరల్ నాలెడ్జ్ అంట ప్రపంచంలో ఎన్ని దేశాల దేశాల రాజధానులు ఏంటి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల రాష్ట్రాల రాజధానులు ఏంటి భాషలేంటి ఏంటి జనరల్ నాలెడ్జ్ నైనా నెహ్వాల్ అని ఒక అమ్మాయి ఉందండి ఎనిమిది సంవత్సరాలకే ఎనిమిదేళ్లకే పీజీ పూర్తి చేసిందట పన్నెండేళ్లకే ఐఏఎస్ పూర్తి చేసిందట ఈ చేత్తో రాసిద్దట ఈ చేత్తో రాసిద్దట చూసారా ఏమండి ఈ మోటివేషనల్ స్పీకర్గా మారిపోయింది ఏంటి గొప్ప ప్రజల్లో గొప్ప 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 పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారు చూసారా లేవగానే దేవుని జ్ఞానంతో నింపాల్సింది ఇవన్నీ ప్రక్కన పెట్టి విషాన్ని నింపింది ఎవరంటే తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని దేవుని మాటను దేవుని విధిని ధిక్కరించారు అందుకే బాలురు ఎందుకు వచ్చారంటే రేపు చేయటానికి బాలురు వచ్చారండి ఏమంటే మూడు ఫోటోలు ఉన్నాయి చూశారు అక్కడ ఆ పక్క ఒక అందగాడు ఈ పక్క ఒక అందగాడి మధ్యలో ఒక బొనికల బొమ్మ అర్థం కాలేదా ఏమంటే చెంచా కండలేదు అమ్మాయికి ఎముకల గూడులా ఉంది ఈ అందగత్తి కోసం వీడు వాడిని చంపాడు నవీన్ అనేవాడిని హరిహరకృష్ణ అనేవాడు చంపేశాడు ఏడు చంపేడమే గట్టిగా ఎవడికి మేసం సరిగ్గా లేదు చూడండి మేషం గట్టిగా రాల ఇరవై ఏళ్ళు గట్టిగా లేవనుకుంటున్నాను వాళ్ళకి అమ్మాయి కోసం ఈ అమ్మాయి అలాంటిది అటు వాడిని ప్రేమించింది వీడిని ప్రేమించింది వాడికి తెలియకుండా వీడిని వీడికి తెలియకుండా వాడిని అలా మెయింటైన్ చేస్తుంది ఏం తెలివితే అట్లండి సమాజం ఎలా అయిపోయిందండి ఒకరోజు దొరికిపోయింది నవీన్ అనేవాడితో మాట్లాడుతుంటే హరికృష్ణ హరిహరికృష్ణ అనేవాడు చూశాడు చూడగానే ప్లేట్ పెరాయించింది మీ ఫ్రెండు నన్ను ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడు నేను ఉద్దం చెప్తుంటే వినడం లేదని ఈడికి ఎక్కిచ్చింది నేరం తన మీద వేసుకోదు కదా వాడి మీద దోషేసింది వీడు పగబట్టి తొమ్మిది నెలలు ప్లాన్ చేశాడు యూట్యూబ్లు తీసి ఎలా చంపొచ్చు చంపిన తర్వాత ఎలా పోస్ట్ మార్టం చేయొచ్చు ఈ వీడియోలు చూశాడంట వీడియో ఒకనొక రోజు తొమ్మిది నెలల తర్వాత వాడిని తీసుకెళ్ళి వాడికి బాగా ఫుల్గా తాగించి వాడి పేక చంపేసి ఆ తర్వాత కత్తితో వాడి తలకు మెడ మెడబయటికి తల బయటికి తీసాడండి తల బయటికి తీసి ఏం చేశాడు తెలుసా ఫోటో తీసి ఫోన్లో ఆ ఫోటోని వాట్సాప్లో ఆ అమ్మాయికి పంపాడట ఏమంటే ఎవరి తల కట్ చేసి అలా ఫోటో పెడితే మీరు ఏం చేస్తారు కళ్ళు తిరిగి పడిపోతాం కదా ఆడపిల్లలు సున్నితంగా ఉండాలి కానీ ఈ అమ్మాయి వెరీ గుడ్ అని మెసేజ్ పెడుతుందట ఏంటి వెరీ గుడ్ తల తీసేసేందుకు వెరీ గుడ్ వాడి పెదవులు కోసేసి ఈ పెదవులే కదా నిన్ను ముద్దు పెట్టుకున్నాయి పెదవులు కోసేసి అని పెదవులు కోసాడట వేళ్ళు కోసేసి ఈ వీళ్ళే ఈ వేళ్లే కదా నిన్ను తాకాయి అని వేళ్ళు కోసేసాడట ఏమంటే శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ కోసి ఫోటో పెడుతుంటే వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ సూపర్ అయిపోయిన తర్వాత ఆ గుండెను కూడా ఈ ఎముకల రిబ్స్ ఉంటాయి చూసా చాలా గట్టిగా ఉంటాయండి వాటిని తొలగించి వాటి లోపల నుంచి గుండె బయటికి తీసి ఆ గుండెను కూడా ఫోటో పెట్టి పెట్టాడట ఇదిగో ఈ గుండె కదా నేను ప్రేమిస్తానన్నది ఈ గుండెని నేను పీకేశా మనుషులా రాక్షసులా ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చోట విసిరేసి వచ్చాడు గోతం సంచిలో పెట్టి అప్పుడు ఆ అమ్మాయి అడిగింది అవన్నీ నాకు చూపించంటే బండి మీద ఎక్కించుకొని ఎక్కడెక్కడ ఏ పార్ట్ పడేసాడో అవన్నీ చూపించి గోతం సంచి తీయటం చూడడం కట్టడం పక్కన పడేయటం ఇవన్నీ చూసి ఆ తర్వాత ఏమండి బిర్యానీ సెంటర్కి వెళ్ళి బిర్యానీ తిని ఇంటికి వెళ్ళారట ఎంత క్రూరంగా తయారవడానికి కారణం ఏంటి వాళ్ళని ఎవరు మలిచారు వాళ్ళని ఎవరు పెంచారు దేవుని జ్ఞానము దేవుని ఆజ్ఞలు దేవుని మాట తల్లిదండ్రుల ప్రభావం ఉంటుందండి పిల్లల మీద ఏమి నేర్పిస్తున్న వాళ్ళకి తల్లిదండ్రుల ప్రభావం ఏమి ఉండదు అనుకోకండి ఒక విషయం చెప్పనా పిల్లలు బట్టల విషయంలో నా నాకు ఇష్టం అండి నాకు ఇష్టమైన బట్టలు అంటారు ఏమంటే తినే తిండి విషయంలో నాకు ఇష్టమైన తిండి అంటారు కట్టుకునే భర్త విషయంలో నా ఇష్టం అంటారు కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా తల్లిదండ్రులనే ఫాలో అవుతారు అదేంటి తెలుసా వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ కులం గురించి మాట్లాడతారు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ మతం గురించి ఏమండి కాలేజీలోకి వెళ్ళిపోయి నువ్వు మా యేసు ప్రభు నమ్ముకోప్రభుని నమ్మకం అని చెప్తే ఏమంటారు తెలుసా మేము హిందువులం మేము దాన్ని పూజించాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది మేము పలానా కులం ఇది ఎక్కడి నుంచి వచ్చింది స్కూల్లో చెప్పరు కదా నువ్వు కులం అని ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రులు తల్లిదండ్రులు మీకు తెలియదండి కన్ననాటి నుంచి మీ బిడ్డ మీ ఒడిలోనే పెరుగుతుంది మీ ఒడిలోనే మిమ్మల్ని చూస్తుంది మీ మాటే వింటుంది ప్రతి దానిలో మీరు చేసే ప్రతి మాట ప్రతి మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చేసే ప్రతి పని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు అవే చేస్తారు తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తున్న దాన్నే తప్ప మరి ఏది ఆలోచించండి ఎవరండి ఇప్పుడు చెప్పండి ఎవరు విరోధులు ఎవరు విరోధులు యశగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినం గ్రంథం యాభై తొమ్మిది పదమూడు తిరుగుబాటు యహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు పలుకుటయు ఏం చేస్తున్నారట వీళ్ళు విధికి వ్యతిరేక్తమైన మాటలు వ్యతిరిక్తమైన మాటలు అది తల్లిదండ్రుల నుంచే ప్రారంభం సమాజంలో ఏదో చెడిపింది అనకండి ఎవరో చెడిపేశారు అనకండి తల్లిదండ్రులే విధికి వ్యతిరేకమైన మాటలు పిల్లల హృదయాల్లో నూరిపోస్తున్నారు ఏమంటే నిజంగా మానవ సమాజానికి దేవుడు ఇచ్చిన విధుల్లో డెబ్బై ఎనిమిది కీర్తన కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో అసలు మనుషులకి తల్లిదండ్రులకు దేవుడు పెట్టిన విధి కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుంచి కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం నుంచి చదువుదాం మూడవ వచనం నుంచి ఆ రోజు భక్తులు ఎంతో చక్కగా ఉన్నారు చూడండి మాకు తెలిసిన సంగతులు ఏవి లోకంలో ఉన్న చెత్త కాదు లోకంలో ఉన్న చెత్త కాదు దేవుని సంగతులు మాకు తెలిసిన సంగతులు మా పిత్తరులు మాకు వివరించారు బా వాళ్ళకి ఎంత మంచి సంస్కృతి ఉందండి మా పిత్తరులు మాకు వివరించారు మాకు తెలిసాయి మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు మేము చెబుతాం స్తోత్రార్హ వాస్తోత్తరార్హక్రియలు అంటే ఏం చెప్పారు ఇంతకీ వాళ్ళ పితరులు వీళ్ళకి యహోవా స్తోత్రార్హ క్రియలు అంటే ఆయన పనులు స్తోత్రానికి అర్హు అర్హమైనవట ఆయన పనులన్నీ ఆ పనిని చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా స్తోత్రం చెప్పకుండా ఉండలేవట ఒకసారి సూర్యుడిని చూడండి ఒకసారి మేఘాలను చూడండి ఒకసారి చంద్రుని చూడండి ఒకసారి భూమిని చూడండి కాలాలను చూడండి ఇవన్నీ అద్భుతంగా నీ ప్రమేయం లేకుండా పని చేస్తూ నిన్ను బ్రతికిస్తున్నాయి ఇవన్నీ దేవుని స్తోత్రార్హక్రియలే తల్లి గర్భంలో నిన్ను నిర్మించాడు స్తోత్రం చెప్పు నువ్వు చేయలేని ఆకారం నీకు ఇచ్చాడు నిన్ను బ్రతికిస్తున్నాడు కరోనాలోంచి తప్పించాడు స్తోత్రార్హ క్రియ ఒకనాడు పితరులు దేవుడు ఏం చెప్పాడు ఏం చేశాడు వాళ్ళకి చెప్పారట వాళ్ళు అంటున్నారు మా పితరులు మాకేం చెప్పారు మాకేం తెలుసు అవి మేము చెప్పేస్తాం యహో వా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము మా పిల్లలకే కాదు వారి పిల్లలకు కూడా చెప్తా ఉంటున్నారు వారి పిల్లలకు చెప్పేదాము రాగల తరములలో చూసారా ఏమండి తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ముందు మీ పిల్లలకి చెప్పాలి అంతే కదండి ద్వితీయోపదేశంలో ఏమన్నాడు మీ పిల్లలకి మీ పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలకు కూడా చెప్పండి అంటే అమ్మమ్మకి తాతయ్యకి నాయనమ్మకి తాతయ్యకి ఉన్న పని ఏంటి తల్లిదండ్రులు ఏమో పిల్లలు పడుకునేటప్పుడు మమ్మీ కథ చెప్పు మమ్మీ స్టోరీ చెప్పు మమ్మీ స్టోరీ చెప్పంటే నాయనమ్మకు బాగా కదలొచ్చు పోరాంత చూసిద్ది ఈ ముసలిది చక్కగా పక్కలో పడుకోబెట్టుకొని పేద రాసి పెద్దమ్మ చందమామ రావే ముసలమ్మలో వినండి మీ పిల్లలకు చెప్పడమే కాదు మీ పిల్లల పిల్లలకు తెలియజెప్పండి అంతేకాదు ఎంత బాగా చెప్పాలంటే మీ మనవళ్ళు కూడా రాగల తరములలో పట్ పుట్టబోవు పిల్లలు అంటే మీ మనవాళ్ళ పిల్లలు పిల్లలు కూడా దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు అంటే నువ్వు నీ మనవడికి చెబితే వాడు లేచి వాళ్ళ పిల్లలకు చెప్పాలి అంత అంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ వాడికి కూడా ఇంపార్టెంట్స్ తెలియాలి నువ్వు ఎంత బాగా చెప్పాలంటే వాడు లేచి తన పిల్లలకు అది వివరించాలట అంటే ఒక మనిషికి తన జీవితంలో ఎన్ని తరాలకు చెప్పాల్సి ఉంది నీ పిల్లలు చెప్పు తర్వాత నీ పిల్లల పిల్లలకి చెప్పు వాళ్ళు లేచి వాళ్ళ పిల్లలకి చెప్తారు అందుకే అబ్రహాము తనొక్కడనే కాదు ఇస్సాకుని నిలబెట్టాడు ఇస్సాకునే కాదు ఎవరిని నిలబెట్టాడు యాకోబుని నిలబెట్టాడు అంటే ఒక తరం కాదు రెండు తరాలు నిలబెట్టాలి ఒక మనిషి వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని ఎందుకు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి విధిని శాసనం అంటే ఏంటి విధిని నియమించాడు ప్రిలరా ఇప్పుడు ఈ విధిని ధిక్కరించింది ఎవరు మీరు మీ పిల్లలకి ఏం చెప్తున్నారు పడుకునేటప్పుడు ఏం చెప్తున్నారు చెప్తున్నారా దేవుని శాసనాలు దేవుని స్తోత్రార్హ క్రియలు చెప్తున్నారా చెప్పరు చెప్పరు నానా కాసేపు చూసి సెల్ఫోన్ పడుకో నువ్వు ఆల్రెడీ పడుకున్నావు ఉదయాన్నే లేచి పుస్తకం ది నాన్న ఏ పుస్తకం కెమిస్ట్రీ అంతేనా బైబిల్ చెప్పవా దేవుడి గురించి చెప్ప చెప్పలేదు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చెబుతావు అత్త కూతురుందరా మామ కూతురు ఈ చెబుతావు తర్వాత అదే కాదంటే మీ నాన్నెట్లంటాడు అత్త ఎట్లాంటిది మా అన్నమా ఈ ఈజీ అవుతావు కదా ఇప్పుడు చెప్పండి ఈ తరం చెడిపోట కారణం ఎవరు సెల్ఫోనా సెల్ఫోనా టీవీయా సినిమానా ఏమండి ఒకనాడు హేరోద్ అనే ఒక రాజు ఉన్నాడండి యేసుక్రీస్తు క్రీస్తు కాలంలోనే తమ్ముడు కూతుర్ని సారీ తమ్ముడు భార్యని తెచ్చుకున్నాడు తమ్ముడు భార్యని హెరోదియా ఆమెకు ఒక ఉందంటే తమ్ముడికి పుట్టిన కూతురు ఒకరోజు జన్మదినం వచ్చిందట హేరోదికి జన్మదినం వచ్చింది అప్పుడు తన సొంత కూతురు కాకపోయినా తమ్ముడు కూతురు తమ్ముడు కూతురు అయిన కూతురే కదండి ఆ బర్త్డే రోజు చాలామంది రాజులను పిలిచి ఫంక్షన్ పార్టీ చేశాడు ఫుల్గా తాగి ఉన్నారు కూతురుని డ్యాన్స్ చేయమన్నాడు అప్పుడే వయసుకొచ్చిన కూతురు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఇరవై రెండు నుంచి ఏమండి అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోది కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హే రోదును అతనితో కూడా ఏమండి తాగుబోతులందరూ కూతురు డ్యాన్స్ చూసి అతను సంతోషిస్తున్నాడు కూతురు డ్యాన్స్ చూసి ఒక తాగుబోతు ఎలాంటి మూడ్లో ఉంటాడు కూతురు వరుస అయ్యే అమ్మాయి డ్యాన్స్ చూసి సంతోషిస్తుంటే మిగతా వాళ్ళు కూడా కూతురులోనే చూస్తారా వాళ్ళ సంస్కృతి చూడండి ఎలా ఉందో డ్యాన్స్ వేశారు పొంగిపోయాడు పొంగిపోయిన తర్వాత అమ్మాయికి నీకేం కావాలో కోరుకో అని అడిగాడు ఇరవై నాలుగో వచ్చిన గనుక ఆమె వెళ్ళి ఎప్పుడైతే ఏం కావాలో కోరుకో అందో అన్నాడో ఈ రాజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందండి తల్లిచాటు బిడ్డ తల్లి చాటు బిడ్డ నేనేం అడగాలి అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందో చూడండి రెండు వేల సంవత్సరాల క్రితం టీవీ లేదు సినిమా లేదు సెల్ ఫోన్ లేదు ఇంటర్నెట్ లేదు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక తల్లి ఏం చెప్తుందో చూడండి బాప్తిజ్మ మిచ్చు యోహాను తల తల్లి అంటది ఎవరిని ఈ వైలెన్స్ వచ్చి ఏమంటే ఇప్పుడు సీరియల్ ఆడవాళ్ళ సీరియల్ ఈ సీరియల్లో ఆడోళ్లే వేళంలో ఆడోళ్లే హీరోలు ఈ మధ్య కాలంలో ఈ మధ్యలో ఏమంటున్నారంటే ఏమండి ఆడవాళ్ళు ఇలా ఏమంటున్నారు ఇలా మనస్తత్వం ఏంటండి ఇలా కఠినమైపోతుంది సీరియళ్ళు పాడు చేస్తున్నాయండి ఆడవాళ్ళు అని అంటున్నారు సీరియళ్ళు లేకముందు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ఆడది ఏమంటుందో చూడండి కూతురుతో ఈ ఆ అమ్మాయికి బాప్తీజం ఇచ్చే వ్యవహానికి పగ ఏమి లేదండి కానీ తల్లి ఏమి నేర్పుతుంది ఇంతకీ బాప్తీజం ఇచ్చే వ్యవహారం మీద ఏమకేంటి పగ నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు తప్పు అని హీరోతో చెప్పాడు ఎవరు ప్రవక్త గనక ప్రవక్త గనక హీరోతో చెప్పాడు నీ తమ్ముడైన ఫిలిప్ భార్యను ఉంచుకోవడం తప్పు అది అతనికి కూడా కోపం రాల ఎవరికి వచ్చేసింది ఈవిడికి వచ్చింది అంటే ఆడవాళ్ళు చూడండి కొంతమంది ఎలా ఉంటారు తప్పు చేసిన అనకూడదు ఒక యాంకర్ ఉందండి అనసూయని ఏమంటే పిల్లలు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు కానీ వేసే డ్రెస్సులు ఈ టైస్కు మరీ పైకేసేసి టీవీలో కనపడుతుంది పెద్ద ఆయన ఒక ఆయన కోట శ్రీనివాసరావు అని ఉన్నాడు తెలుసు కదండి ఉన్నాడా చనిపోయాడు ఉన్నాడు ఏమ్మా నువ్వు నీ నువ్వు నువ్వేంటి నీ వయసు ఏంటి నువ్వు చిన్నపిల్లవా నీకు పిల్లలు ఉన్నారు టీవీలో అంతా ఫ్యామిలీ కూర్చునే చోట ఆ డ్రెస్సులు ఏంటని అడిగాడండి అప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో చెప్తాను చూడండి చీ నీ బుద్ధి ఎలాంటిదా నువ్వు ఇట్టండి కూడా అనుకోలేదు అంటుంది నేను షాక్ ఇంతకీ కడ్రాయర్లు వేసింది ఆయన ఇటు కొంపదీసి వేసింది ఎవరు ఏమే అడిగితే ఏమంటుంది చీ నీది ఎలాంటి బుద్ధి అంటే అడగడం తప్ప ఏమంటుందో నాకు కాసేపు అర్థం కాలేదు అంటే ఏంటి నేను ఎలాగైనా ఉంటే చూసి ఆనందించాలి తప్ప నన్ను తప్పని అనకూడదు ఎలా తయారయ్యారు చూడండి ఇప్పుడు హేరోది ఏరోదికి వచ్చింది పౌరుషం పగబట్టింది ఛాన్స్ వస్తే ఏమండి ఆడపిల్లలు ఏమడగాలండి పెద్దనాన్న మంచి మూడులో ఉన్నాడు చాలా నగలు తెచ్చుకో రాజు దగ్గర చాలా నగలు ఉంటాయి కదా చాలా నగలు తెచ్చుకో అనాలి చాలా నగలు తెచ్చుకో లేదంటే ఒక ఒక రాజ్యాన్ని అడుగు ఒక ప్రాంతం రాజ్యాన్ని అడుగు లేదు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అబ్బాయిని అడుగు పోనీ ఇదన్నా చెప్పాలి కానీ ఏం చెప్పింది యోహాను రాజు దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చెప్పండి వైలెన్స్ సినిమా వల్ల పెరిగిందా టీవీ వల్ల పెరిగిందా తల్లిదండ్రుల వల్ల పెరిగిందా ఎవరి వల్ల పెరిగింది తల్లి అప్పుడు టీవీలు లేవు కనుక ఈ సమాజం చెడిపోవడానికి మొదటి నేరస్తులు అంటే దేవుని విధిరాత మనుషులు దేవుని కొరకు బ్రతకాలి భయభక్తులు కలిగి మనుషులు దేవుని కొరకు బ్రతకాలి మానవ కోటికి ఇదే విధి ఈ విధిరాతను ఎవరు సినిమా వాళ్ళు కాదు మొదట తల్లి తండ్రి వీళ్ళే విధిరాతను ధిక్కరించిన విరోధులు తల్లిదండ్రులారా మీరే ఈ సమాజానికి ముందు రూపకర్తలు మీరే మీ పిల్లల హృదయాలను నిర్మించాల్సింది మీరే వాళ్ళ బ్రతుకులను భవిష్యత్తును నిర్మిస్తున్నది మీరే పైగా తల రాతని దేవుడి మీద వస్తున్నారు అది మీరాత మీరాత మీరు రాస్తున్నారు ఇలాగా గనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి మీ బాధ్యత ఏంటి ఏంటి ఒక పిల్లను ఏమండి ఆడుకునే బంతిలాగా తల తీసుకురమ్మందే రెండు వేల సంవత్సరాల క్రితం ఎంత దారుణం అండి ఎంత దారుణం ఈ సమాజాన్ని ఏం చేయాలి అందుకే తల్లిదండ్రులారా ముందు మీరు మారండి మీరు ఇంట కూర్చుండినప్పుడు త్రోవలు నడుచున్నప్పుడు పండుకొన్నప్పుడు లేచున్నప్పుడు వీటి గురించి చెప్పండి ఒక ఉత్తమమైన సమాజాన్ని తయారు చేయండి రాబ రాబో కాలము రాగల తరం వాటిని తెలుసుకున్నట్లుగా వారి పిల్లలకు చెప్పాలట లేచి వారు లేచి వారి పిల్లలకు చెప్పాలి ఇలా చెప్పనందుకే ఒకనాడు న్యాయంధిపతులుగా రెండు పదిలో రాయబడి ఉంటుందండి ఏమైనా రాయబడి ఉంటుందో తెలుసా యహోవానైనాను ఆయన చేసిన కార్యములనైనాను ఎరుగని తరం దేవుణ్ణి ఎరగని తరం ఇప్పుడు సమాజం ఎంత దారుణం అయిపోత కారణం తల్లిదండ్రులారా మీరే 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 కారణం మారండి విధిరాతను ధిక్కరించిన విరోధులు మీరే సెల్ఫోన్లు ఇవ్వకండి బైబిల్ చేతికి ఇవ్వండి వాక్యం చెప్పండి పసిపిల్లల హృదయాలలో కామం అనే విత్తనం వేయకండి వాళ్ళను పెట్టి మీరు పిచ్చి మాటలు మాట్లాడుకోకండి వాడి హృదయంలో ప్రతిదీ మీరే నాటుతున్నారు ఆలోచించడం మంచి నిర్ణయం తీసుకోండి లేదా దేవుని శాపానికి మీరు గురైపోతారు ప్రార్థన చేసుకున్నారు ప్రేమ కలిగిందమ్మా తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుచుండవలనని మీ ఆజ్ఞలను గైకొనాలని ఇది మానవ కోటికి విధని మీరు రాయించిన విధి రాతను ధిక్కరిస్తున్నది మొదట తల్లిదండ్రులే ఈ సమాజం ఇంతలా చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే ఆ తర్వాతే మీడియా అయినా సెల్ఫోన్ అయినా టీవీ అయినా సినిమా అయినా బాలుడు నడవలసిన త్రోవను ఒకవేళ తల్లిదండ్రులు నేర్పుంటే వాడు పెద్దవాడైన తన చుట్టూ ఉన్న సమాజం ఎంత చెడిపోయినా వాడు చెడిపోడని బైబిలులో భక్తుల జీవితాలను చూపించారు ఒక క్రీస్తుల ఒక బాప్తిజిమి యోహానుల ఒక పౌలుల అపోస్తలులా పిల్లలను పెంచగలిగిన సమర్థత తల్లిదండ్రులకు ఉండాలి వాక్యం అందు స్థిరులను చేయాలి ఏ రోజు నుంచైనా మీ పిల్లలు రాబో తరాన్ని ఉన్నతమైన తరంగా తీర్చిదిద్దే గొప్ప తల్లిదండ్రులుగా మారతారని ఆశిస్తూ ఈ వాక్యం వారి హృదయంలో స్థిరపరిచి ఫలింప చేయమని వేడుకుంటూ చేరువచ్చిన బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా వారి గృహాలకు పంపమని అర్థిస్తూ దినము మరిన్ని సంగతులు తెలియచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించును గాక మీ అందరికీ వందనాలండి